ఇక్కడ చేపించిన పిప్ టు హల్దర్ అని అతను కలెక్టర్ చెందిన వ్యక్తి. ఇతను ఎర్లీ మార్నింగ్ 7 o'clock లగేజ్ అంతా విడిచిపెట్టి ఓన్లీ డ్యూటీ డ్రెస్ తోనే బయటకు వెళ్ళిపోయాడని చెప్పేసి ఆ కెప్టెన్ ధనంజయ్ కుమార్ గారు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారంగా మిస్సింగ్ కేసు రీజ్ చేశారు. దాంట్లో నెంబర్లు కూడా ఉన్నాయి. ఆ నెంబర్ కూడా ట్రేస్ అవుట్ చేసి ఎక్కడికి వెళ్ళారని కూడా రిఫర్ చేశారు. షిప్ పేరు సార్ ఎస్కో మల్హా. సార్ దేని గురించి? అది కోల్ పట్టుకుని వచ్చింది సౌత్ ఆఫ్రికా. ఇక్కడ పాకు అనుమానం ఏమని కదా వీళ్ళకి అనుమానం. చీఫ్ ఇంజనీర్ అండ్ కెప్టెన్ ఉంటారు. ఇంకా చీఫ్ ఇంజనీర్ పిప్ టు హల్దర్ అని అతను కలెక్టర్ చెందిన వ్యక్తి. ఇతను ఎర్లీ మార్నింగ్ 7 o'clock లగేజ్ అంతా విడిచిపెట్టి ఓన్లీ డ్యూటీ డ్రెస్ తోనే బయటకు వెళ్ళిపోయాడని చెప్పేసి ఆ కెప్టెన్ ధనంజయ్ కుమార్ గారు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారంగా మిస్సింగ్ కేసు రీజ్ చేశారు. దాంట్లో నెంబర్లు కూడా ఉన్నాయి. ఆ నెంబర్ కూడా ట్రేస్ అవుట్ చేశారు. ఎక్కడికి వెళ్ళారని కూడా రిఫర్ చేశారు. షిప్ పేరు సార్ ఎస్కో మల్హా. సార్ దేని గురించి? అది కోల్ పట్టుకుని వచ్చింది సౌత్ ఆఫ్రికా. ఇక్కడ పాక అనుమానం ఏమన్నా?